చేతి కడుక్కోమని చారు ముందు పెట్టింది ఏంటి? ఆ పర్వాలేదులేండి. పర్వాలేదేంటి? కడుక్కోకుండా నాలుకతో నాకేస్తావా? ముత్తుర్చుకో. నీళ్ళేంటండి కొంచెం వేడిగా ఉన్నాయి చారులాగా. అవి వేడి నీళ్ళే. ఇక్కడ ఉండి వస్తాను. ఇదిగో ముత్తుర్చుకో. ఇదేంటి మసిగుడ్డ తెచ్చింది? వద్దులేండి నా డ్రెస్ తో తుడుచుకుంటాను. ఇదిగో అన్నం తిని మోతి తుడుచుకోను, డ్రెస్ తో తుడుచుకుంటానన్న మాటలు మాట్లాడితే మా అత్తయ్య వాళ్ళకి నచ్చదు. తుడుచుకో. సరే పద. క్రాంతికి డౌట్ వచ్చినట్టుంది, అందుకే టార్చర్ మొదలు పెట్టింది. ఈ విషయం వెంటనే కర్పూరం గారికి చెప్పాలి. ఏంటండి మీరు చేసింది? నేనేం చేశాను? ఏమీ తెలియనట్టు అది పడిపోతుంటే పట్టుకుంటారా, దాన్ని ముట్టుకుంటారా? ముట్టుకోకుండా ఎలా పట్టుకుంటాం? అంటే తన కళ్ళు కనిపించవు కదా పడిపోతుంటే. దానికి కళ్ళు లేవని ఎవరు చెప్పారు? అవును, ఎందుకు లేవు? రెండు కళ్ళున్నాయి కానీ పాపం కనపడదు. అయ్యో, దానికి కళ్ళు బ్రహ్మాండంగా కనపడుతున్నాయండి. ఏంటి క్రాంతి, నువ్వు అనేది? తన కళ్ళు నిజంగా పోలేదు పూజ, పోయినట్టు నాటకం ఆడుతోంది. నాటకమా? తన కళ్ళు కనపడుతున్నాయని నువ్వెలా చెప్తావు? బోన్ చేసేటప్పుడు దానికి పొలమారితే వాటర్ అందించేలోగా టక్కున అదే గ్లాస్ తీసుకుంది. ముక్కు మీద గుద్దబోతుంటే ఆ అని అరిచింది. ముక్కు మీద గుద్దితే ఎవరన్నా అరుస్తారు. గుద్దితే అరుస్తారు, గుద్దబోతుండగా అరిచింది అంటే నేను తనని కొట్టబోతున్నానని తనకి తెలిసినట్టేగా, అంటే తను చూసినట్టేగా. అంటే తన కళ్ళు కనపడుతున్నట్టేగా. ఇప్పుడే వెళ్ళి దాన్ని జుట్టు పట్టుకొని నేల కొట్టి నిజం చెప్పిస్తాను. ఏ క్రాంతి, తను నటిస్తుంది కాబట్టి తనకి కళ్ళు కనిపిస్తున్నాయని తనంతటి తాను ఒప్పుకుంటే గాని నిజాన్ని నిరూపించలేము. నువ్వు తొందర పెడితే ఆ కర్పూరం కేసు అంటుంది, బావ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అవును, నువ్వు తొందర పడ క్రాంతి. మరి అది నాటకం ఆడుతుందని తెలుసు కూడా కామ్గా ఉండాలా? మీకు ఇచ్చి పెళ్లి చేయాలా? అక్క, మన అనుమానం నిజమేనే, తన కళ్ళు పోలేదంట. ఇప్పుడే వెళ్ళి దాని బండారం మనకి తెలిసిపోయిందని దాన్ని బయటికి పంపించేద్దాం. అది బయటకెళ్ళటం కంటే క్రాంతి బయటకెళ్ళటం మనకి బెనిఫిటే. అంటే విషయం ఏంటో వినని? ఒక పని చేద్దాం క్రాంతి, బావని పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు వెంటనే అంటే కుదరదు, కొంచెం టైం కావాలని పెళ్లి పోస్ట్పోన్ చేద్దాం. అవును, పోస్ట్ పోన్ చేస్తే ఈలోపు తనకి కళ్ళు కనపడుతున్నాయని నిరూపించే అవకాశం దొరుకుతుంది. అయితే ఏదోలా ప్లాన్ చేసి
పెళ్ళిని పోస్ట్ పోన్ చేద్దాం. డన్. అక్క పెళ్ళిని పోస్ట్ పోన్ చేస్తారంటే నిజాన్ని కనిపెట్టేస్తారంట. మనం ఉండగా వాళ్ళు అనుకున్నది జరగదే, మనం అనుకున్నదే జరుగుతుంది. చూస్తూ ఉండు. మొత్తానికి మన ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉందిరా. అవునే పెద్దమ్మా, ఇప్పటి వరకు నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా అన్నీ రివర్స్ అవడమే తప్ప ఫస్ట్ టైం. మనతో పాటు తిరిగే దరిద్రం మనల్ని వదిలి వెళ్ళిపోయి మనకి గుట్టేం స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. కళ్ళు లేని దానిలాగా భలే పర్ఫామ్ చేస్తుందిరా. ఈ టైంలో ఫోన్ ఎవరా పెద్దమ్మా? ఇప్పుడే అనుకున్నాం కదరా, నిండు నూరేళ్లు దీనికి. అదే ఫోన్ చేస్తోంది. స్పీకర్ అంజీ, స్పీకర్ అంజీ. శుభవార్త ఏమైనా ఉంటే నేను కూడా వింటానే. హలో మేడం. ఏంటి ఏడుస్తున్నావు, ఏమైంది? కళ్ళు లేని దాని యాక్ట్ చేస్తుంది కదా, పొరపాటున స్లిప్ అయి కింద పడి మూతి పగిలిందేమో. అబ్బా కాదండి, ఆ క్రాంతికి నా మీద డౌట్ వచ్చినట్టుంది. కంగారు పడ్డావు, అలవాట్లో పొరపాటు అండి. ఒకవేళ ముక్కు మీద గుద్దింది అనుకో ఏమవుద్ది? మా అయితే 4 స్పూన్ల రక్తం కారుతుంది, ప్రాణం అయితే పోదు కదా. నువ్వేదో ప్లాన్ పర్ఫెక్ట్ గా అమలు చేస్తావనే నమ్మకంతో ఉంటే మొత్తం అందరిని ముంచేలా ఉన్నావు కదే పెదమ్మా. అయితే నువ్వు ప్లాన్ బిని అమలు తీసుకోవడమే బెటరే. ప్లాన్ బినా? అదేంటి మేడం? ఒకవేళ క్రాంతికి నీ మీద ఏమన్నా అనుమానం వస్తే మన రంగు బయటపడకుండా ఉండడం కోసం ఆలోచించి మరీ పెట్టానే. దాని పేరు కుబేరా ఫైనాన్స్. కుబేరా ఫైనాన్సా? అవును. ఆ క్రాంతికి నీ మీద డౌట్ వచ్చి నీ మీద ఫోకస్ పెట్టకుండా ఉండాలంటే దాన్ని బిజీ చేయాలి. అందుకే ఈ కుబేరా ఫైనాన్స్ తో దాని అత్తల్ని నిరికిస్తాను. దాంతో ఆ క్రాంతి పూజలకి ఊపిరి తీసుకోవడానికి కూడా టైం ఉండదు. ఈలోపు మన పని మనం చక్కబెట్టుకోవచ్చు. రేపే ఆ నాటకానికి తెర లేపుతాను. అంతవరకన్నా కాస్త జాగ్రత్తగా ఉండి చావు. ఓకే మేడం. రేగిరి, రేపే మొదలురా. కుబేరా ఫైనాన్స్. అవునవును, దానికి నేను సీఈఓ, నువ్వు నా అసిస్టెంట్. కాదు కాదు, నువ్వే సీఈఓ, నేనే అసిస్టెంట్ని. ఏంటి పూజ, ఇవాళ ఉదయాన్నే అందరు కలిసి ముగ్గులు పెడుతున్నారు? నీలాంటి కోడలుంటే ముగ్గులు బొగ్గులు అన్ని పనులు మేమే చూసుకోవాలి కదా. ఇవాళ రథసప్తమి కదా క్రాంతి, అందుకని. ఇదిగో అలా స్తంభంలా నిలబడి చూడడం కాదు, మేమంతా ముగ్గులు పెట్టాం కదా, నువ్వు రంగులువే. అయ్యో
ఇంతసేపు కష్టపడి పెట్టిన ముగ్గుని నాశనం చేశావ్. పూజ, క్రాంతి, ఏంటి? నాకు స్నానం చేయిస్తారేమో అని అడగడానికి వచ్చాను. స్నానమా? నువ్వు చేయలేవా? సోప్ చేతికిస్తే నువ్వే చేయొచ్చుగా. అంటే నాకు కళ్ళు కనిపించావు కదా, అందుకే మీరు చేయించండి. ఒప్పుకున్నావుగా, ఈ అమ్మాయి బాధ్యత నాదే, పెళ్లి కూడా నేనే దగ్గరుండి చేయిస్తాను అని. స్నానం అంట చేయించు. పూజ, పాపకి స్నానం అంట ఏర్పాటు చేద్దాం పద. పూజ, ఆ సోప్ ఎందుకు? ఎదిగో క్రాంతి. సోప్ అని రాయిచ్చిందండి. సోప్ ముందు మొహానికి పెట్టి రుద్దమంటావా, చేతులకు పెట్టి రుద్దమంటావా? రాయి మొహానికి పెట్టి రుద్దితే తోలు ఓడిపోతుంది. నువ్వు మరేనా క్రాంతి, తనకు కళ్ళు కనిపించావు కాబట్టి తనకి కాలేదో చేయేదో తనకే తెలీదు. అలాంటిదాన్ని అడుగుతావేంటి? మొహమే కరెక్ట్, మొహానికి వేసి రుద్దేసాయి. ముందు చేతులు. ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఏం పెట్టి రుద్దుతున్నారు? అంత గరుగ్గా ఉంది, చర్మం మండిపోతుంది. సోపే కదా పెట్టింది. నాకు సోప్ వద్దు. సోప్ లేకుండా స్నానం ఏంటి? అంటే నాకు సోపుతో స్నానం చేయడం కంటే మెత్తటి సున్నపిండితో స్నానం చేయడం అలవాటు. అవునా? అయితే సున్ని పిండితోనే చేయిస్తాం. అమ్మయ్యా, సున్ను పిండి తెస్తుంది. క్రాంతి, సున్ని పిండి రెడీ. ఇందులో అత్తరు కలుపు, మంచి సువాసన వస్తుంది. పూజ, ఇదిగో తీసుకొచ్చా. ఇదా పిండిలో కలుపుతారా ఏంటి? మొహాలు మండ, సున్ను పిండిలో కారం కలుపుతారంటే నన్ను చంపేద్దామని ఫిక్స్ అయిపోయారా? లలిత గారు, లలిత గారు, లలిత గారు! ఏమైంది? ఏం చేశారే? మేమేం చేసాం? మరెందుకలా అరుస్తుంది? నాకు స్నానం వద్దండి, నన్ను వదిలేయమని చెప్పండి. అదేంటి, ఇందాకేగా స్నానం చేయించమన్నా? అంటే మీరు ఇలా చేయిస్తారని తెలియక. ఇలా అంటే ఎలా చేయించారు? సబ్బని రాయిని రుద్దుతున్నారని, సున్ను పిండిలో కారం కలుపుతున్నారని గుడ్డిదానిలా నటిస్తూ నేనెలా చెప్పగలను? ముందు సబ్బుతో స్నానం చేయించామత్తయ్య. సబ్బు పెట్టి రుద్దుతుంటే వద్దు సున్నిపిండి అంది. సరే, సున్నిపిండితో స్నానం చేయిద్దామనుకుంటే అసలు స్నానమే వద్దని గొడవ చేస్తుంది. సున్నిపిండితో స్నానం చేయటం మంచిదేగా, ఎందుకు వద్దంటున్నావు? సున్నిపిండి అంటే ఎర్రగా ఉంది. అది కొత్త రకం బ్రాండ్ అత్తయ్యా. కొత్త బ్రాండా?
నాకలాంటి వస్సలు పడవు. నన్ను వదిలేయండి, ఇంకెప్పుడు స్నానం చేయించమని అడగను. ఏర్పాట్లన్నీ చేశాం కదా, ఈసారికి కాని చేయి. వద్దు వద్దని చెప్తున్నాను కదా. ఏమండి లలిత గారు, మీరైనా చెప్పండి. పోన్లేండి, వద్దంటుందిగా వదిలేయండి. లలిత గారు ఎక్కడున్నారు మీరు? ఇక్కడే ఉన్నానమ్మా. పదండి, అర్జెంటుగా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. సరే పద. కళ్ళు కనబడవంట, చేతులు ఎక్కడున్నాయో కాళ్ళు ఎక్కడున్నాయో తెలియదంట. స్నానం చేయించాలంట, జన్మలో స్నానం పేరెత్తదు. అసలు ఇదెవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇలా నాటకం ఆడుతుందో తెలుసుకోవాలి పూజ. ఇంతకీ తనకి కళ్ళు కనిపిస్తున్నాయని కన్ఫర్మ్ చేసుకున్నారా, లేక కన్ఫర్మ్ చేసుకోవడానికి చూస్తున్నారా? కన్ఫర్మ్ అయిపోతే టార్చర్ ఎందుకు చేస్తారక్క, మెడ పట్టుకుని గెంటుతారు. కానీ కన్ఫర్మ్ చేసుకోవడానికి చేస్తున్నారు. పూర్ణి ఇది చూడండి, కుబేరా ఫైనాన్స్ అంట, లక్ష పెట్టుబడి పెడితే 3 నెలల్లో రెట్టింపిస్తారంట. పెట్టుబడి పెట్టిన 3 నెలల్లో డబుల్ అలా అవుతుందమ్మా, బ్యాంక్ లో కూడా ఇవ్వరు కదా. అదే నాకు అర్థం కావట్లేదు. చూడరా చూడు, ఎంత పెద్ద యాడ్ వేశారో చూడు. ఏంటమ్మా ఇది, ఎలా ఇది సాధ్యం? అదేరా మాకు అర్థం కావట్లేదు. ఏ ప్రగతి, సూపర్ ప్లాన్ కదా. ఏంటి తేయా, ఏమింది పూజ? చూడవే, ఏదో కుబేరా ఫైనాన్స్ అంట, పెట్టిన పెట్టుబడికి 3 నెలల్లో డబుల్ చేస్తారంట. ఇలాంటి వాటి నమ్మకండి అత్తయ్య, ఇదంతా ఫ్రాడ్. మూడు నెలల్లో డబుల్ చేసేస్తాం, ఎక్కువ వడ్డీ ఇస్తామని జనాల్ని మాయ చేసి జనాలందరి దగ్గర డబ్బు కొట్టేసి సడన్ గా బోర్డెత్తేస్తారు. అన్ని నీకు తెలిసినట్టు మాట్లాడకే. అంత ఫ్రాడ్ అయితే ఇంత పబ్లిక్ గా యాడ్ ఎందుకు ఇస్తారు? సర్లే, దాని గురించి మనకెందుకు లేతయ్యా? అది కాదే, మంచి అవకాశం. నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా అంత ఇంట్రెస్ట్ మీద మాకు ఇంట్రెస్ట్ ఉంది. అంచేత మా ముగ్గురికి తలా 3 లక్షలు ఇచ్చావనుకో, 3 నెలలు తిరిగేసరికి నువ్విచ్చిన 9 లక్షలకి ఇంకో 1 లక్ష యాడ్ చేసి 10 లక్షలు నీ చేతిలో పెడతాం. ఏమక్కా? పూజ వద్దు, ఇదంతా ఫ్రాడ్. అనవసరంగా అత్తయ్య వాళ్ళు నమ్ముతున్నారు. డబ్బులు పోతే నువ్వే బాధపడాలి. ఏంటే దాని చెవులు కొరుకుతున్నావు? మాకు డబ్బులు ఇవ్వద్దని చెప్తున్నావా? అదే లేదు అత్తయ్య, ఎందుకైనా మంచిది. ఆ కంపెనీ గురించి ఎంక్వైరీ చేసి ఆ తర్వాత పెట్టుబడి పెడితే మంచిది కదా. నీ బోడి సలహాలు మాకేం అవసరం లేదు. అది కాదు పిన్ని, క్రాంతి చెప్తుంది మంచిదే కదా, కంపెనీ గురించి ఎంక్వైరీ చేస్తే. మాకు అవసరం లేదురా, మీకు అవసరం అనుకుంటే మీరు చేసుకోండి ఎంక్వైరీలు. నువ్వు వెళ్ళి డబ్బులు తీసుకురావే.
ఏంటయ్యా ఆలోచిస్తున్నావు వెళ్ళు ఆ క్యాష్ లేదత్తయ్యా అవునా అయితే బ్యాంక్ నుంచి తెప్పించు అకౌంట్ లో కూడా అంత డబ్బు లేదత్తయ్యా లేకపోవడం ఏంటే అంటే మొన్న ల్యాండ్ అమ్మడానికి వస్తే తీసుకుందామని వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చానత్తయ్యా